ఏంటంటే ఎలా ఉంది ఈ 4 సంవత్సరాల జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన దాదాపు రాష్ట్రం విడిపోయి 9 సంవత్సరాలు అవుతుంది ఎలా ఉంది అనుకుంటున్నారు మొత్తం మీద చెప్పాలంటే ముఖ్యంగా పేదలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనుకునే స్థాయిలో వాళ్ళకి మేలేం జరగట్లేదండి ఎందుకంటే నిత్యావసర సరుకుల్లో ఏదైనా ఏ అవసరమైన నిమిత్తమైన సరే అన్నీ కూడా రేట్లు తారస్థాయికి చేరుకున్నాయండి సామాన్య మానవుడు బతుకు దుర్భరం అవుతుందండి ఎందుకంటే ఇక్కడ మన విశాఖపట్నంలో ముఖ్యంగా అంత వలస పని మీద వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉపాధి కోసం ఆట మీద వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారండి వాళ్ళకు ఒక పక్క ఉపాధి లేకుండా పోతుంది అలాగే ప్రభుత్వం తరపున కూడా ఏ సహాయం కూడా వాళ్ళకి అందట్లేదు మెయిన్ ఏంటంటే యువకులు కూడా సరైన ఆదాయం లేక ఆదాయ వనరు లేక బాధపడుతూనే ఉన్నారు ప్రభుత్వం కూడా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని వాళ్ళ సాధక బాధకాలు దృష్టిలో పెట్టుకొని పాలిస్తే బాగుంటుంది అలాగే ఏదైతే చట్టాలు కానీ ఇలా పథకాలు కానీ అమలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళని అమలు చేస్తే దానివల్ల కొంతమంది ప్రజలు పథకాలు ఎంతవరకు రీచ్ అయ్యాయనుకుంటున్నారు మీరు అది అందరికీ కూడా అందుబాటులో ఉండట్లేదండి ఏదో కొంతమందికే టార్గెట్ చేసుకొని వాళ్ళకే పథకాలు అందేటట్టు కనబడుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందరికీ అందట్లేదని చెప్పేసి నేను నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏంటి తేడా ఈ తేడా అది ప్రజలకి వాస్తవంగా తెలుస్తుందండి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎంకరేజ్ చేయడం అలాగే జగన్ గారిని డిస్కరేజ్ చేయడం కాదు ప్రజలు దీంట్లో నిజంగా లబ్ధిదారులకి వాస్తవం తెలుస్తుందండి దాంట్లో ఏదైతే అందరూ ఒకే రకంగా జనాలు ఉండరు కాబట్టి వాస్తవం అనేది లబ్ధిదారులు ఖచ్చితంగా తెలుస్తుంది మరి వాళ్ళు ఈ ఖచ్చితంగా తెలుసుకున్నారు వాళ్ళు కూడా నెక్స్ట్ ఒకవేళ ఏదైనా ప్రభుత్వం మారాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా అది మనం ప్రజల చేతిలో ఉన్నది మరి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి 4 సంవత్సరాలు సంతృప్తిగా ఉన్నారు మీరు పరిపాలన విషయంలో సంతృప్తిగా లేవండి ఎక్కడా కూడా ఏది అనుకున్న మేరకు పనులు జరగట్లేదు ప్రభుత్వ కార్యాలు అలాగే ఉన్నాయి అన్నీ కూడా అలాగే ఉన్నాయండి ఎక్కువ అవసరం ఆర్థలు జనాలు ఎక్కువ ఇబ్బందులు పడవలసి వస్తుందండి అదండి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అది చెప్పలేము ప్రజలు మేలు కోరే వాళ్ళు ఎవరైనా రావాలని మేము ఆశిస్తున్నామండి అది పాలకులు వాళ్ళు మేలు కోరే వాళ్ళు కాకుండా ప్రజలు మేలు కోరేవారు రావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఒకరిలో ఎవరు బాగా చేశారంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఎందుకంటే అది మరి చెప్పాను కదా ప్రజలు అది స్వయం నిర్ణయం తీసుకోవాలి అది ఎందుకంటే వాళ్ళ తరఫు అభిప్రాయం చెప్పండి ఇద్దట్లో ఎవరు బాగా చేశారు నా అభిప్రాయం అంటే అది గతంలో అంటే ఇక్కడ చట్టం దృష్టిలో చేసుకుని గతంలో ఒక మాదిరిగా బాగా ఉన్నట్టుగా అనిపిస్తుందండి అది అందుకంటే ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుందంటారా అని కొంతమంది అనుకునే దాన్ని బట్టి కూడా నేను అలాగే అనుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఎవరు వస్తారు అది చెప్పలేమండి ఎందుకంటే ఇంకా 1 ఇయర్ ఉంది కాబట్టి ప్రజలలో వచ్చిన మార్పులను బట్టి ఉంటుంది అది ముందుగా మాత్రం అది మనం చెప్పడం కష్టం అది ఇందుకే ఇంకా 1 ఇయర్ టైం ఉంది దీంట్లో ఏదైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేసేవంటే ఈ ప్రభుత్వం రాకపోవచ్చు లేకపోతే రావచ్చు రాజధాని విశాఖపట్నంగా మారుస్తా అంటున్నారు రాజధాని విశాఖపట్నానికి అది మంచి పద్ధతి మాత్రం అంటే నా ఉద్దేశం ఆల్రెడీ ఇది క్యాపిటల్గా ఉంది కాబట్టి వేరేగా ఇక్కడికి రాజధాని రావాల్సిన అంత అవసరం అయితే నాకేం కనబట్టలేదండి అమరావతి కోరుకుంటున్నారా మీరు అమరావతి ఉండాలనుకుంటున్నారా అమరావతి కంటిన్యూ చేయాలని నా ఉద్దేశం ఎందుకంటే ఇక్కడికి రాజధాని వస్తే ఇంకా జనాలు ఇబ్బందులు పడతారే తప్ప దానివల్ల ఎవరికి సుఖం ఉంటుంది